నిజం చెప్తున్నా కేసీఆర్ సార్ అంటే కేసీఆర్ సార్ వల్ల మన సార్కు మనకన్నే కాదు వేరే వేరే రాష్ట్రాలలో కూడా మస్తు మంది ఫ్యాన్స్ ఉన్నారు సార్ను మస్తు కదరిగేత్తారు అంతెందుకు బీహార్ రాష్ట్రానికి పోయింది కదా మన సీఎం సారు ఇక అక్కడ చూడాలే మన కేసీఆర్ సారు ధామ్ అందరు మనసులను గెలుచుకున్నాడు ప్రధాని మోదీ సారు వారి ఘనకార్యాలను బీహార్ గడ్డ మీద కూడా కడిగి పారేసిండు చూడండి మీరే మీరేందో అది ಆಗ ಜೂಡೂರೋಲ್ಲ ಬೀಹಾರ್ ಮನ ಸಿಎಂ ಕೆಸಿಆರ್ ಸರ್ ಪರಪತಿ సారు బీహార్కు వస్తున్నాడని తెలుసుడుతోనే అక్కడి జనం ఫ్లెక్సీలు పోస్టర్లు కట్టిర్రు ఆయ్ మన సారుకు వాళ్లకు ఏం సంబంధము అని అనుకునేరు అయ్యో ఎందుకు లేదు మన హైదరాబాద్కు ఎక్కువలే ఎక్కువ బీహార్ వలస కూలీలే వస్తారు కదా ఈయన పనులు చేసుకుంటారాయే ఇక కరోనా కాలంలో ఈ వలస కూలీలను కేంద్ర ప్రభుత్వం గోస ఉచ్చుకున్నా మన తెలంగాణ ప్రభుత్వం కడుపులో పెట్టుకున్నది అవునా కాదా వాళ్లకు ఫ్రీగా బియ్యం ఇచ్చిండు కేసీఆర్ సారు ఇండ్లలో పోయేటందుకు రైళ్లు బస్సులు ఏర్పాటు చేసి కరోనా పోయినాక మళ్ళా వాపసు రప్పించి పనులు కూడా ఇప్పించిండు కరోనా కాలంలా వేరే వేరే రాష్ట్రాలకు మన సీఎం సారు హీరో అయిండు అందుకే అక్కడోళ్ళు ఇగో ఇట్లా అభిమానం చూపించిరులో అక్కడి జనాలే కాదు బీహార్ సీఎం నితీష్ కుమార్ సార్ కూడా మన సీఎం సార్ను మస్తు తారీఫ్ చేసిండు అసలు కేసీఆర్ సార్ అంటే ఏంటిది సారు పోరాటం వేసా అంటిది ఇప్పుడున్న బచ్చగాళ్ళు సార్ ముంగట ఎట్లా మాట్లాడుతున్నారు అవన్నీ చెప్పిండు ఒక రాష్ట్రాన్ని వట్కొచ్చిన కేసీఆర్ సార్ అంతటి మనిషి దేశంలోనే ఎవ్వలేరని తారీఫ్ చేసిండు మూడు ముక్కలలో అయ్యను బడా बाकी जगह को इस तरह से आंदोलन करके नहीं बनवाया है पूरे देश में आप अकेला हैं इस देश में जिसमें आपने तेलंगाना को एक अलग राज्य बनवाया अब आजकल आप पर कुछ कुछ लोग बोलते रहता है एकदम फालतू बात है जो आदमी तेलंगाना को बनवा दिया तेलंगाना का आदमी आपको छोड़ेगा कहीं और कुछ लोग थे तेलंगाना बना है तो आजकल जो है उन्हीं का किया हुआ तेलंगाना अलग कि तेलंगाना उसके पहले ही अलग हो गया था निर्णय तो उसके पहले हो गया था इसलिए अब कौन क्या बोलते रहते हैं वो एक अलग चीज है उसकी चिंता आपको न रहे आप एकदम पूरा मजबूती से और जितना अपने पूरे इलाके का और अपने इस तरह का काम करते रहते हैं हनुमान टू ये कार्यक्रम में इंद्रियां नंटे देश हमको संप्राण लिछी ना मिनटोल कुन्नो म అక్కడ సీఎం మన సీఎం నడమ మీటింగ్ నడిచింది ఎనకశిరి ఇలేకర్లతోని మన సీఎం సార్ మాట్లాడిండు ఇక కేసీఆర్ సార్ మాట్లాడుతుంటే బీహార్ ఇలేకర్లు కూడా పరిశానైపోయినరోల్లా ఇక బీజేపోలు మన దేశానికి చేస్తున్న అన్యాయం ఏంటిది మన మోదీ సార్ వారి పనితనం ఎట్లున్నది ఎట్లున్న దేశము ఏడికి ఇగో ఇవన్నీ ఈవ్రంగా చెప్పిండులా ఇక మోడీ సార్ను సాగదోలి ఈ దేశాన్ని బీజేపీ లేని దేశంగా మార్చేందుకు ఎట్లా అడుగులు పడుతున్నాయో చెప్పిండు ఇనుండ్రి భాజపా సర్కారు विदा करना है इस भारत से इसलिए आठ साल हुए नरेंद्र मोदी जी प्रधानमंत्री बने हुए हैं हर चीज में हर सेक्टर में देश का विनाश हो रहा है देश के हर वो आदमी परेशान है बेहाल है अगर किसी का भी सुधार हुआ होता तो देश का यह हालत तो नहीं बनता डॉलर के प्रति रुपया का इतना गिरावट मोदी जी से पहले चौदह प्रधानमंत्री रहे किसी भी समय इतना बुरा गिरावट नहीं हुआ जो आज हो रहा है हमारे नदियों में सत्तर हजार टीएमसी पानी बहते हैं आज तक देश ने सिर्फ बीस बावीस हजार टीएमसी ही इस्तेमाल किया है और वाटर वार्स होते हैं जल युद्ध होते हैं हर एक चीज में इकोनॉमी तबाह हो गई कर्जा बढ़ गया देश का रूपी वैल्यू गिर गया प्राइस राइज हो गया डीजल पेट्रोल खाद हर चीज का दाम बढ़ गया गरीब आदमी परेशान है किसान आंदोलन पे है दो तक हर गरीब का अपना मकान होगा ये मोदी जी का खुद का वादा है क्या सफल हुआ किसानों का आय डबल कर दिया जाएगा किसानों का इन्वेस्टमेंट डबल हो गया लागत डबल हो गया आय कहां डबल हुआ एल को क्यों प्राइवेट कर रहे जी दुनिया का बहुत बड़ा इंश्योरेंस कंपनी है करोड़ों जनता का इस देश का बहुत प्यारा कंपनी है उसको क्यों काटा जा रहा है क्यों बेचा जा रहा है पोर्ट भी बेचते एयरपोर्ट भी बेचते रेल भी बेचते क्या बचेगा देश के लिए इनका योगदान क्या है ये बेचने में लगे हुए हैं అది అన్నట్టు ముచ్చట కానీ ఏ మాట కా మాటేనోలా కేసీఆర్ సార్ మాట్లాడుతుంటే మనకెట్లనిపిస్తుంది ఎన్ని గంటలైనా అట్లనే అయిన బుద్ధయితది కదా బీహార్ వాళ్ళకు కూడా అట్లనే అనిపించిందోళ్ళో హిందీలో సారు మాట్లాడుతుంటే అక్కడ ఇలేకర్లకు టైం కూడా తెలియలేదట అందుకే టైం ఒడిచినా గాని ఇలేకర్లు మన సీఎం సార్ను ఇంకొక ప్రశ్న సారు ఇంకొక ప్రశ్న అని అనుకుంటా ముచ్చట పెట్టిర్రు